వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ మైనార్టీ అధినేత ఎన్ఎండీ ఫిరోజ్ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలలో కొనసాగిన ఈ ర్యాలీ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనే ఈ ర్యాలీ హైలైట్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, ఏపీ మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బాబన్ మరియు నంద్యాల ఎమ్మెల్యే భూమ బ్రహ్మాందరెడ్డి, ఫిరోజ్ యువసేన స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఆర్ న్యూస్ నంద్యాల. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ఇంత భారీ ఎత్తున ఎన్ఎండి ఫిరోజ్ గారు నిర్వహించడము చాలా ఆనందించదగ్గ విషయము. నేను అనుకుంటున్నాను రాష్ట్రంలో ఎవరూ కూడా ఇంత భారీ ఎత్తున చేసి ఉండరు. నంద్యాలకే ఆ ఘనత దక్కింది. అది ఒక ఎన్ఎండి ఈరోజు చేయడము చాలా ఆనందించదగ్గ విషయము. నాకు నిజంగా చెప్పాలంటే ఎన్ఎండి ఈరోజు చూస్తుంటే అసూయ కలుగుతుంది, నీర్చ కలుగుతుంది. మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు, అసూయ ఈర్చ ఉండే కానీ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఇంత బాధ ఎత్తున ఫిరోజ్ చేసినాడే, నేను చేసింటే బాగుండునే, నాకు రాలేదు ఈ ఆలోచన అనే కలుగుతూ ఉంది. 2018 ఆగస్టు 15 ఇంత భారీ ఎత్తున ఫిరోజ్ చేయడము, మరి 2019 20 ప్రతి సంవత్సరము ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వస్తుంది. మరి 18లో ఫిరోజ్ చేశాడు, 19 ఎలా ఉంటుందో, 20 ఎలా ఉంటుందో అనే ఒక టెన్షన్ పెట్టాడు ప్రజలకందరికి కూడా. మరి దీని రికార్డును ఆయనే బదులు కొట్టాడో, మాకు అవకాశం ఇచ్చే మేము బదులు కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఏదేమైనప్పటికీ ఈ 72వ స్వాతంత్ర దినోత్సవాలు మరి ఎంతో మంది త్యాగ ఫలితమే. ఈరోజు మనని ఈ వాక్ స్వాతంత్రం కానీ ఈ స్వేచ్ఛాపూరిత వాతావరణంలో కానీ ఉన్నామంటే ఎంతో మంది నాయకులు, మహాత్మా గాంధీ అయితేనేమి, జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, భగత్ సింగ్ అయితేనేమి, ఆజాద్ అయితేనేమి, ఎంతో మంది నాయకుల త్యాగ ఫలితమే ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాలు ఒక రాష్ట్రమే కాదు దేశమంతా జరుపుకుంటారు. కాకపోతే మన ఎన్ఎండి ఫిరోజ్ గారు అందరి ఒళ్ళు గగుర్పాటు పరిచే విధంగా డీజే సౌండ్లతో 300 అడుగుల జెండాతో ఇంత భారీగా స్వాతంత్ర దినోత్సవాలు జరిపినందుకు ప్రత్యేకంగా మన అందరి తరఫున ఫిరోజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు నంద్యాల చరిత్రలో ఎప్పుడు కూడా కనీని ఎరగని రీతిలో ఈరోజు ఫిరోజ్ అంటే ఈరోజు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా కులానికి మతానికి అతీతంగా ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ అభినందనలు చేస్తూ ప్రత్యేకంగా ఫిరోజ్ అన్నకి వాళ్ళ టీమ్ కి ఇనిషియేట్ తీసుకొని ఇండిపెండెన్స్ డే రోజు చేసినందుకు ప్రత్యేకంగా ఫిరోజ్ అన్నకి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను యాక్చువల్గా ఈరోజు పొద్దున రాత్రి వరకు కూడా వస్తానో రానో అన్న కన్ఫ్యూషన్లో ఉండింది, కానీ ఖచ్చితంగా ఈరోజు అలా పిలిచాడు కాబట్టి డెఫినెట్గా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఒకవేళ రాకపోయింటే డెఫినెట్గా బాధపడి ఉండేవాడినేమో. ఇంత మంచి ప్రోగ్రామ్లో నేను పాల్గొనే అవకాశం మిస్ అయినందుకు దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఫిరోజ్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అలాగే మన ఇండిపెండెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంతో మంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక కులం వాళ్ళు కాదు ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఇండిపెండెన్స్ అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ మతం వాళ్ళైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేసేది మన త్రివర్ణ పతాకానికే కాబట్టి మనం అందరం ఎల్లప్పుడూ అలా సోదర భావంతోనే ఇలాగే ఉండి మన దేశ ఖ్యాతిని ఇంకా ప్రపంచవ్యాప్తంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన
రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేస్తున్నారు మనందరికీ తెలుసు. ఈ రోజు మన నంద్యాల పట్టణాన్ని ఒక మోడల్ టౌన్ గా మన రాష్ట్రానికి అందరికి చూపించే విధంగా ఈ రోజు ఎన్నో వేల కోట్లతో ఈ రోజు నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. దాంట్లో మీ అందరి పాత్ర, ప్రతి ఒక్కరు మీ సహకారం అందరిది ఉన్నందుకు అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 30 కోట్లు ఈ రోజు 130 కోట్లు. కొందరు ఎలాంటి విమర్శలు చేస్తుంటారంటే ఇప్పటికీ పేదరికం ఉంది, ఇప్పటికీ భోజనం లేని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటివి చెప్తారు పేదరికం ఉంది అని. అవి మనం మాట్లాడుతూ ఉండొచ్చు, అక్కడికి వద్దాం. కానీ దానికి ముందు ఒకటి ఆలోచించండి, ఒక 70 ఏళ్ల క్రితం 30 కోట్ల మందికి సరిపోయే వనరులు సపోజ్ మనం పండించుంటాము, పంట పండించుంటాం. ఈరోజు 130 కోట్ల మందికి సరిపోయే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. 130 కోట్ల మందిలో ఒక 10% మందికి లేక వదిలేయచ్చు, కానీ  90% మందికి ఇండ్లు ఉన్నాయి. మనము మన డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి, పాజిటివ్స్ కూడా చూడాలి. స్పేస్లో కానీ డిఫెన్స్లో కానీ చాలా విషయాల్లో ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ ఉంది. డెవలపింగ్ అంటే సరే మనం కూడా డెవలప్డ్ కావాలి. కావాలి అంటే ఇంకా చాలా చర్యలు తీసుకోవాలి, ఇంకా ఎడ్యుకేషన్ పెరగాలి. నెగిటివ్స్ ఉన్నాయి, ఆ నెగిటివ్స్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి? సపోజ్ పేదరికం ఉంది, ఆ పేదరికం మనము ఊరికి విమర్శిస్తూ కూర్చుంటే అది పేదరికం ఆటోమేటిక్గా తగ్గదు. ఆ పేదరికం తగ్గడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలనేది ఒక ప్లానింగ్తో ముందుకు పోవాలి. వేరే చోట్ల నుంచి అవసరమైతే తెలుసుకోవాలి, నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ కావాలి. అయితే ఇందాక చెప్పినట్టు బాగా చేసినామని చెప్పి సెల్ఫ్ కంగ్రాచులేటరీ మూడ్లో ఉండకూడదు, అదేవిధంగా కొన్ని లోటు పాటలు ఉన్నాయని ఇంప్రెస్ అవుతూ ఉండకూడదు. ఎప్పుడు కూడా నెక్స్ట్ ఏమి ఇంకా ఇట్లా బాగా చేయాలి, ఎట్లా కంట్రీ డెవలప్ చేయాలి అన్నది. మనం మాటి మాటికి మన దేశం గొప్ప అనుకోవడం, మన దేశం అమెరికాతో పోలిస్తే బాగాలేదు, జపాన్తో పోలిస్తే బాగాలేదు అనుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేస్తూ పోతే దాన్ని మించిన దేశభక్తి లేదు. ఇందాక చెప్పినట్టు నేను కేవలం 2-3 నిమిషాలే మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే వేదిక మీద ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఫిరోజ్ ఆన్ దిస్ బ్రిలియంట్ ప్రోగ్రామ్, అండ్ ఐ హోప్ యూ కంటిన్యూ సచ్ ఇనిషియేటివ్స్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన నంద్యాల పట్టణ ప్రజలకి, అట్లాగే పాత్రికేయ మిత్రులకు, విద్యార్థిని విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యాలకు, అట్లాగే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే సూత్రధారి అయిన మన ఫిరోజ్ అన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనకు ఈరోజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఎంతైతే ఉంది, ఎందుకంటే 1947 ఆగస్టు 15 ఏదైతే ఉందో దాదాపు 200 సంవత్సరాలకి బ్రిటిష్ పాలనలో మన వాళ్ళు మగ్గి ఆ దాస్య శృంఖలాలను ఛేదించుకొని మన ఇండియాను ఒక ఇండిపెండెన్స్ ఇండియాగా ప్రకటించుకోవడం ఆ రోజు జరిగింది. సో దానిలో భాగంగా 1947కు ఇప్పటికీ చూసుకుంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశం అనేది ఎంత అభివృద్ధి చెందిందో మన కళ్ళారా మనమే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు పోల్చడానికి కూడా లేదు. అంటే మానవ శైలిలో కావచ్చు, జీవన విధానంలో కావచ్చు, అలా ఆర్థిక స్థితిగతుల్లో కావచ్చు, ఏ అంశంలో తీసుకున్నా అప్పటికి ఇప్పటికి అసలు పోలికే లేదు. అయినా కూడా ఇండియా అనేది ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీగానే ఉంది. సో అది డెవలప్డ్ కంట్రీగా ఇదైనప్పుడు మాత్రమే సో మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసేసేది నా నమ్మకం. సో స్వాతంత్రం వచ్చిందంటేనే మొత్తం అయిపోతుందని కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి, ప్రతి ఎంప్లాయీ, అట్లాగే ప్రజాప్రతినిధులు, సో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో వ్యవహరించి వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ను సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే స్వాతంత్రం వచ్చిందనడానికి సరైన నిర్వచనం అని చెప్పేసి మన నంద్యాలండి. అది అయితే కూడా ఈ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళు, ఎందుకంటే వన్ డే బేబీనే అయితే కూడా మన కోసం వచ్చినారు, దానికోసం ఎమ్మెల్యే గారికి చాలా చాలా. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమిషనర్ గారికి ధన్యవాదాలు, ఎందుకంటే వాళ్ళ సహకారంతోనే ఈ సక్సెస్ జరిగింది. మన డిఎస్పీ గారిని, మన కౌన్సిలర్స్ గారిని, మన మాజీ మన సీనియర్స్ ని ఎవరు నాకు దారి చూపించినారు, ఎక్కడ రాంగ్ ఎక్కడ రైట్ ఉన్నారు, ఇంతియాజ్ సార్ ని, మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీమ్ ని, ఎందుకంటే 1 వీక్ నుంచి డే అండ్ నైట్ కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్ ని చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డే అండ్ నైట్ కష్టపడి ఈ
ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు. ఇంకొకటి, చాలా మంది స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, చాలా మంది వెళ్ళిపోయారు, పొద్దున్న నుంచి ఉన్నారు, అయితే కూడా చాలా మంది వచ్చినారు. దాని వాళ్ళకందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, హెడ్ మాస్టర్ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మదర్సా పిల్లలు వచ్చారు, మన ఎన్సీసీ పిల్లలకి చేసుకుంటూ, ఇంకా ఇట్లాంటి మరీ కార్యక్రమాలు మేము ఇంకా ముందుకు సాగి మా టీం మెంబర్స్ కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ అందరినీ కలుపుకుంటూ, ప్రతి ఒక్కరిని ఎవరన్నా మన వల్ల కొన్న వల్ల అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతామని కోరుకుంటూ, అందరికీ వచ్చినందుకు మరీ 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 ధన్యవాదాలు తెలుస్తున్నాను.